హాయ్ ఫ్రెండ్స్ ఈ లేబర్ కార్డుకు సంబంధించి మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది అయితే చాలా మంది కామెంట్ చేస్తున్నారు దాని గురించి పూర్తి వివరాలు చెప్పండి అని అందుకోసమైతే ఈ వీడియో చేయడం అయితే జరిగింది ఈ లేబర్ కార్డు ఉన్న వాళ్ళు చనిపోతే కూడా అమౌంట్ వస్తాయి యాక్సిడెంట్లో చనిపోతే కూడా అమౌంట్ వస్తాయి కూతురు పెళ్లి చేసే కూడా అమౌంట్ వస్తాయి అదేవిధంగా కూతురు డెలివర్ అయినప్పుడు కూడా అమౌంట్ రావడం అయితే జరుగుతుంది ఈ లేబర్ కార్డు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాము వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియో అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే వీడియో అయితే షేర్ చేయండి అయితే ఈ లేబర్ కార్డు ఇదివరకే అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు అయితే ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఈ లేబర్ పోర్టల్ అనేది అయితే ఓపెన్ అయితే కాలేదు అప్లై చేసుకున్న వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కానీ డెలివరీ అయి ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా మరణించి ఉన్న వాళ్ళకు కూడా ఈ సైట్ అయితే ఒక టూ త్రీ మంత్స్ నుంచి అయితే వర్క్ అయితే చేయలేదు అట్లాంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైతే అప్లై అయితే చేసుకోండి ఇప్పుడు సైట్ అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుంది మీరు ఒక రెండు మూడు నెలల నుంచి డెలివరీ అయ్యి కానీ మ్యారేజ్ అయ్యి కానీ మీ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయిన వాళ్ళు అప్లై చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఇప్పుడైతే అప్లై అయితే చేసుకోండి ఎందుకంటే మీరు అప్లై చేసుకున్న టూ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ లోపు మీ అకౌంట్లో అమౌంట్ నామినీ అకౌంట్లో అమౌంట్ పడడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్ని రోజులు ఆగిన వారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అప్లై అయితే చేసుకోండి అదేవిధంగా కొత్త వారు కూడా రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ లేబర్ కార్డుకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మీరే డైరెక్ట్ లేబర్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళైతే చేయడం అయితే లేదు మీరు ఏజెంట్ ద్వారా అయితే చేపించుకోండి ఎందుకంటే మీరు డైరెక్ట్గా వెళ్తే మీరు వర్క్ చేస్తారా చేయరా మీ సెక్రటరీతోని ధృవీకరణ తీసుకురండి మీరు ఏం వర్క్ చేస్తారు మేము చెక్ చేస్తాము సడన్గా మీరు అక్కడికి వెళ్ళి ఏదో వర్క్ చెప్తే మీ మీలాంటి వాళ్ళకైతే ఈ లేబర్ కార్డు ఇవ్వడం అయితే లేదు ఓన్లీ కూలి పని చేసే వాళ్ళకు మాత్రమే లేబర్ కార్డు ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు అందుకని మీరు ఏజెంట్ ద్వారా అయితే వెళ్ళండి రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ లేబర్ కార్డ్కి అయితే ఎలిజిబులే ఉంటారు మీరు ఏజెంట్ ద్వారా అప్లై చేసుకుంటే మీకు కార్డు రావడం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీరు లేబర్ కార్డు మీ ఇన్కమ్ పదిహేను వేల కన్నా తక్కువగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ లేబర్ కార్డుకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అయితే ఈ లేబర్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు కూతురు వివాహానికి ముప్పై వేల రూపాయలు అదేవిధంగా కూతురు డెలివరీకి కూడా ముప్పై వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ కార్డు ఉన్న వాళ్ళు సహజ మరణంతో మరణించినట్లయితే లక్ష యాభై వేల రూపాయలు యాక్సిడెంట్ అంటే పిడుగుపడి కరెంట్ షాట్ తగి యాక్సిడెంట్ అయ్యి ఇలా చనిపోయిన వాళ్ళకి ఆరు లక్షల రూపాయలు కూడా ఈ లేబర్ కార్డ్తో మీకు రావడం అయితే జరుగుతుంది అయితే ఈ లేబర్ కార్డుకి గనక మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డు కావాలి మీరు ఎవరి పేరు పైన కార్డు అప్లై చేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే కావాలి ఇక ఏ డీటెయిల్స్ కూడా అవసరమైతే లేదు అదేవిధంగా మీరు క్లైమ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మీరు డెలివరీ అయినప్పుడు కానీ మ్యారేజ్కు కానీ లేదంటే సహజ మరణం యాక్సిడెంటల్గా మీకు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ అయితే ఉన్నాయి అందులో జాయిన్ అయితే ఇవ్వండి నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఈ ప్రస్తుతి వైద్య సహాయ పథకము వివాహ బహుమతి పథకము సహజ మరణము యాక్సిడెంటు ఈ విధంగా ప్రతి ఒక్క ఫామ్ కూడా మీకు నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ ఫామ్లో కింద మీకు జత చేయవలసిన పత్రాలని కూడా క్లియర్గా తెలుగులో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి ఈ విధంగా మీరు ఈ లేబర్ కార్డుకి అప్లై చేసి మీరు క్లైమ్ అయితే చేసుకోవచ్చు వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియో అయితే లైక్ చేయండి అలాగే మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్